नमस्कार सिटी केबल मरियु सीपीसी वार्तलकु स्वागतम वार्तलु चदुवुतुन्नदि भास्कर रेड्डी मुंदुगा मुख्य अंशालु मुख्यमंत्री वैएस जगन्मोहन रेड्डी प्रवेशपेट्टिन अम्मवडि पथकम विद्या व्यवस्थलोने चारित्रात्मकम पथक कार्यक्रम प्रारंभोत्सवंलो राष्ट्र उप मुख्यमंत्री एसबी अमजद बस स्पष्टम మహనీయుల విగ్రహాల ఏర్పాటుకు తన వంతు 10 లక్షల రూపాయలు విరాళంగా అందజేయడం ఆనందంగా ఉంది. రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి వెల్లడి. మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న హరిత రాయబారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నా కార్యక్రమంలో ఏఐటీసీ నేత నాగసుబ్బారెడ్డి డిమాండ్. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం విద్యా వ్యవస్థలోనే చారిత్రాత్మక విప్లవమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అమ్జద్ బాషా స్పష్టం చేశారు. కడప నగరంలోని మున్సిపల్ ఉర్దూ బాలుర పాఠశాలలో జగనన్న అమ్మఒడి కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజున చెప్పిన విధంగానే తన పాలన కాలంలో అనేక సంస్కరణలు తేవడం జరిగిందన్నారు. అధికారంలోకి వచ్చిన 19 నెలల కాలంలోనే తాను ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని స్పష్టం చేశారు. తన మానిఫెస్టోలో పేర్కొన్న మేరకు 31 లక్షల మంది పేద ప్రజల స్వంతింటి కల నెరవేర్చగా నేడు అమ్మఒడి రెండో విడత కింద 44 లక్షల మంది తల్లుల ఖాతాలకు నగదును జమ చేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా నాడు నేడు కింద రాష్ట్రంలో వందలాది పాఠశాలను కార్పొరేట్ స్థాయికి ధీటుగా సిద్ధం చేశామని తెలిపారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయినా అందరి సంక్షేమం కోసం నిధులు వెచ్చిస్తున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కొనియాడారు. దేశంలో ఎక్కడ లేని విధంగా అమ్మఒడి పథకాన్ని రూపొందించి అమలు చేస్తున్న ముఖ్యమంత్రికి తల్లిదండ్రులు తమ తోడ్పాటును అందించి చిన్నారుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం అమ్మఒడి మెగా చెక్కును డిప్యూటీ సీఎం తల్లులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత సిపిసి సిటీ కేబుల్ మేనేజింగ్ డైరెక్టర్ సూర్యనారాయణరావు, జేసీ సాయికాంత్ వర్మ, సబ్ కలెక్టర్ పృథ్వీతేజ్, మున్సిపల్ కమిషనర్ లవన్న, డిఇఓ శైలజతో పాటు పలువురు అధికారులు, వైసీపీ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జగనన్న అమ్మఒడి కార్యక్రమం మరి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మన అందరి ప్రియతమ ముఖ్యమంత్రి మీ అందరి మేనమామ అయిన జగనన్న గారు మరి ఇవాళ ఆయన స్వహస్తాలతో మరి కార్యక్రమాన్ని శ్రీకారం చేయడం జరిగింది. మరి కార్యక్రమంలో భాగంగానే మరి కడప నగరంలో ఎంతో ఘనంగా మనం ఈ జగనన్న అమ్మఒడి అనే కార్యక్రమాన్ని మరి మున్సిపల్ ఉర్దూ గర్ల్స్ బాయ్స్ హై స్కూల్లో మరి ఇవాళ మనం నిర్వహించుకోవడం, మరి ఇవాళ జగనన్న అమ్మఒడి అనే కార్యక్రమం, మరి ఇప్పుడే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి లాంఛనంగా ఆయన ప్రారంభం చేయడం జరిగింది. ఇది రెండవ విడత జగనన్న అమ్మఒడి అనే కార్యక్రమం. మరి ఇవాళ ఇప్పటికే బటన్ నొక్కి ప్రారంభం చేయడం జరిగింది. రాబో కొన్ని నిమిషాల్లోనే ప్రతి తల్లి అకౌంట్లో కూడా టపటప అని వాళ్ళకు మెసేజ్ వచ్చే కార్యక్రమం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ మీ అందరి దీవెనల వల్ల, మీ అందరి ఆశీర్వాదాల వల్ల ఏర్పాటైన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మరి మనందరి ప్రియతమ నాయకులు ఈ జిల్లా ముద్దుబిడ్డ మరి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరి ఏదైతే ఈ 19 నెలల కాలంలో ఏదైతే ఆయన పరిపాలనలో ఏ విధంగా పేద బడుగు బలహీన వర్గాలకు మరి అందరికీ ఏ విధంగా మేలు జరిగింది అనేది ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది. మరి ఇవాళ ఈ 19 నెలల కాలంలో జరిగిన ఒక పక్క సంక్షేమ పథకాలు అయితే ఏమి, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఏమి, ఇవన్నీ కూడా ఆయన స్వయంగా తన పాదయాత్రలో మరి ప్రజల్ని కలిసినప్పుడు, మరి ఆ అక్కచెల్లెమ్మలను కలిసినప్పుడు, ఆ విద్యార్థిని విద్యార్థులను కలిసినప్పుడు, పేద బడుగు బలహీన వర్గాలను కలిసినప్పుడు వాళ్ళ యొక్క కష్ట సుఖాలు మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారికి వివరించుకోవడం జరిగింది. మరి ఆయన స్వయంగా మీ అందరి కష్ట సుఖాలు తెలుసుకున్న తర్వాత మరి ఆ రోజు ఆయన మాటివ్వడం జరిగింది. నేను విన్నాను, నేను ఉన్నాను అని ఏదైతే మాటిచ్చాడో ఆ మాటలకు అనుగుణంగానే
మరి ఇవాల ఈ 19 నెలల పరిపాలనలో మరి ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఇవాల ముందుకు వెళ్తున్న పరిస్థితి మరి ఈ 19 నెలల కాలంలో మరి ఆయన ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో 100కు 100 శాతం పూర్తి చేసిన ప్రభుత్వం ఈ భారతదేశంలోని ఒక్క జగనన్న ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన హామీల్లో మానిఫెస్టో రూపంలో నవరత్నాల రూపంలో మీకు ఇచ్చిన హామీల్లో భాగంగానే మరి బాల అన్ని కూడా ఈ రోజు మొన్ననే మనమందరం కూడా రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు కూడా పంపిణీ చేసుకోవడం జరిగింది మరి ఇవాల రెండో విడత కింద మరి ఇవాల జగనన్న అమ్మఒడి అనే కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా 44.5 లక్షల మంది తల్లుల అకౌంట్లో మరి ఇవాల 15,000 రూపాయలు జమ చేసే కార్యక్రమం కూడా మరి ఇవాల స్వీకారం చేసుకోవడం జరిగింది ఇక్కడ ఉండే తల్లిదండ్రులకందరికీ కూడా మీ యొక్క పిల్లల భవిష్యత్తుని నేను తీర్చిదిద్దుతా అనే ఆలోచనతో మరి ఇవాల జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు మరి ఇవాళ ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ ఫలాలు మీకు అందరికీ కూడా అందిస్తూ మరి ముందుకు వెళ్తున్న ఇలాంటి ప్రభుత్వాన్ని ఇలాంటి మనసున్న ముఖ్యమంత్రి గారిని మీరందరూ కూడా ఎప్పటికి కూడా మీ అందరూ కూడా దీవెనలు దీవించాలి ఆశీర్వదించాలి అని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత చక్కగా ఇంతసేపు ఎంత ఆలస్యమైనా కూడా మీరందరూ కూడా మా అందరి ప్రసంగాలు విన్నందుకు మరొకసారి విద్యార్థిని విద్యార్థులకు మరి తల్లిదండ్రులకందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మన ప్రభుత్వం ఒక కాంప్రిహెన్సివ్గా విద్యా శాఖలో తీసుకొస్తున్నటువంటి వినూత్నమైన మార్పులు ఈరోజు కూడా మీరందరూ కూడా విన్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వారు ల్యాప్టాప్ను కూడా ప్రవేశపెడుతున్నారు సో ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా విద్యాశాఖ ద్వారా విద్యాశాఖని ప్రోత్సహిస్తూ విద్యార్థులందరికీ కూడా ఈ ఇస్తున్నటువంటి ప్రవేశపెడుతున్న పథకాలన్నీ కూడా ఎంతో ఉన్నత స్థితికి చేరాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ చివరిగా మన డిప్యూటీ సీఎం గారిని ప్రత్యేకంగా మన జిల్లా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆయన నాడు నేడు పనుల్లో ఆయన చూపిస్తున్న ఇంట్రెస్ట్ ఆయన అందిస్తున్న సహకారం ఆయన చూపిస్తున్న లీడర్షిప్ ఆయన ఇస్తున్న దిశా సూచనల వల్ల మన జిల్లా నాడు నేడు కార్యక్రమాల్లో ఎప్పుడూ కూడా మొదటి 3 స్థానాల్లోనే నిలబెట్టుకోగలుగుతున్నాం అందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన నాకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు నా పేరు బి పవిత్ర నేను జెడ్పిహెచ్సి జయనగర్ కాలనీ గర్ల్స్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను మా నాన్న పేరు రాము తన డ్రైవర్గా పనిచేస్తాడు మా అమ్మ పేరు మంజుల తను ఎస్ఎస్సీలో ఎంప్లాయీగా పనిచేస్తుంది మా కుటుంబంలో మేమిద్దరు ఆడపిల్లలము నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా తల్లిదండ్రులు మా చదువుకి దానికి అయ్యే ఖర్చుకు ఎప్పుడు చర్చించుకుంటూ ఉండేవాళ్ళు దాన్ని నేను చాలాసార్లు చూసేదాన్ని కానీ నాకు ఆ వయసులో దానికి ఎలా స్పందించాలో ఆ సమస్యకి ఎలా స్పందించాలో నాకు తెలిసేది కాదు కానీ ఈ సమస్యకి పరిష్కారంగా సమాధానంగా మా జగన్ మామయ్య ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారు పిల్లల భవిష్యత్తే ధ్యేయంగా పెట్టుకొని ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి తండ్రికి తగ్గ తనయుడుగా అనిపించుకున్నాడు ఆనాడు పాదయాత్రలో చేసిన ప్రమాణాలలో అతి ముఖ్యమైనవి నవరత్నాలు ఆ నవరత్నాలలో అత్యంత ముఖ్యమైన రత్నం ఈ అమ్మఒడి పథకము భారతదేశంలో మరే రాష్ట్రాల్లో ప్రవేశపెట్టిన ఈ అమ్మఒడి పథకాన్ని మన రాష్ట్రంలో ప్రవేశపెట్టి మొట్టమొదటి సీఎంగా ఖ్యాతిని గటించాడు ఈ అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా పేరుకెక్కించిన జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మహనీయుల ఆదర్శవంతమైన జీవితాలను నేటి తరానికి తెలియజేసేలా ఏర్పాటు చేస్తున్న విగ్రహాలకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి తన వంతుగా 10 లక్షల రూపాయలు విరాళంగా అందజేసి తన దాతృత్వాన్ని చాటుకోవడమే కాకుండా ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారు తొలి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కరువు సమయంలో ప్రజలకు అన్నదానం చేసిన దానశీలు బుడ్డా వెంగళరెడ్డి సంఘ సంస్కర్త ప్రజాకవి యోగి వేమనల విగ్రహాల ఏర్పాటుకు గాను రేనాటి సూర్యచంద్రుల సేవా సంఘం అధ్యక్షులు డాక్టర్ స్వరూప్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే 10 లక్షల రూపాయల నగదును అందజేశారు
సందర్భంగా వారు మాట్లాడుతూ మహనీయులను నేటి తరానికి పరిచయం చేస్తూ వారిలోని సద్గుణాలను తెలియజేసుకునేందుకు ఈ విగ్రహాల ఏర్పాటు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. సుమారు 30 లక్షల రూపాయల ఈ ప్రాజెక్టుకు ఎమ్మెల్యే 10 లక్షల ఆర్థిక సహాయం ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రొద్దుటూరులోని శివాలయ వీధిలో యోగివేమన విగ్రహాన్ని, కొర్రపాడు రోడ్డులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని, బైపాస్ రోడ్డులో బుడ్డ వెంగళరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్కృతి స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి వంటేరు శ్రీనివాసులరెడ్డి, శివాలయం కమిటీ చైర్మన్ రామప్రసాద్ రెడ్డి, బసిరెడ్డి ప్రసాద్ రెడ్డి, రామచంద్రారెడ్డి, గజ్జల వెంకటేశ్వరరెడ్డి, సూర్యనారాయణ, రాయపు రెడ్డి, వరికుటి ఓబుల్రెడ్డి, మురళీధర్ రెడ్డి, నాగశేషారెడ్డి, జింకా విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మన ప్రాంతానికి సంబంధించిన బుడ్డా వెంగళరెడ్డి నిజంగా కలియుగ దానకర్ణుడు. ఒక సందర్భంలో ఆయన బ్రతికి ఉన్న సందర్భంలో 100 సంవత్సరాల క్రితం పెద్ద కరువు వస్తే, క్షామ కరువు వస్తే, ఆ కరువులో దాదాపుగా సంవత్సరం కాలం పాటం అన్నం లేకుండా అందరూ అలమటించి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితుల్లో కర్నూలు, కడప, అనంతపురం 3-4 జిల్లాలకు సంబంధించిన మనుషులు బండ్లు కట్టుకొని కూడా ఆ ఊరికి వస్తే రోజుకు 16,000 మంది చొప్పున సంవత్సరం కాలం పాటు అన్నం పెట్టాడు. అందుకే ఆ మహాత్ముని యొక్క విగ్రహాన్ని కూడా ప్రొద్దుటూరులో పెట్టాలని ఈ సంఘం, ఈ కమిటీ భావించింది. ఈ 3 లక్షణాలు విడివిడిగా కలిగిన 3 మహోన్నతమైన వ్యక్తులను ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ప్రజలకు ప్రతిరోజు కనిపించేలాగా విగ్రహాన్ని ఆవిష్కరించడానికి 30 లక్షల రూపాయల ప్రాజెక్టుతో ఈ కమిటీ ముందుకు వచ్చింది. నిజంగా మనస్ఫూర్తిగా నేను స్వరూప్ గారి నాయకత్వంలో ప్రతి యువతను, ప్రతి పెద్దలను నేను అభినందిస్తూ ఉన్నా. దీనికి మొదటి విడతగా విగ్రహాలు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిది, బుడ్డ వెంగళరెడ్డి గారిది స్థాపించాలని మేము ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. ఆయన చాలా అభిమానంతో, చాలా ప్రేమతో, విలువ కట్టలేనంత మాటలతో, సపోర్ట్తో మొదటి విడతగా 10 లక్షల రూపాయలు ఆయన ఇచ్చారు. ఆయన ఇంకా ఇచ్చేదానికి చాలా ఆనందంగా ఉన్నారు. మేము ఈ ప్రాజెక్ట్ అయిపో చేసుకొని ప్రొద్దుటూరు ప్రజలకు ఒక ఆదర్శ మనుషులను రోజు కనపడేట్టు ఆ విగ్రహ రూపంలో చేయాలని ఆశిస్తున్నాము. ఇంత పెద్ద మనసు చేసుకున్న ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు సంఘం తరఫు తెలుపుకుంటూ నమస్కారం. పవిత్ర ధనుర్మాస అధ్యయన ఉత్సవాల సందర్భంగా కడప నగరం గడ్డి బజార్లో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి ఆలయంలో గోదాదేవి ఉత్సవం భక్తి శ్రద్ధలతో కొనసాగింది. ధనుర్మాసంలో 27వ రోజు అమ్మవారికి అత్యంత ఇష్టమైనదిగా భావిస్తారు. ఇందులో భాగంగా సోమవారం ఆలయ ప్రధానార్చకులు విజయభట్టర్ ఆధ్వర్యంలో తెల్లవారుజామున వివిధ పూజా కార్యక్రమాలతో పాటు పాయసంతో కూడిన అన్నంతో విశేష ఆరాధన చేసి మహిళా భక్తుల అమ్మవారి సంకీర్తనల మధ్య పల్లకి ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు సూర్యోదయానికి ముందే ఆలయానికి చేరుకుని సామూహికంగా విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. పలువురు భక్తులు ప్రత్యేకంగా పగలు పత్తు కార్యక్రమంలో భాగంగా గోదాదేవి తిరుప్పావై పాశురాల పారాయణం చేశారు. అనంతరం పూజల్లో భాగంగా నివేదన, నక్షత్ర కుంభహారతులు, చతుర్వేద స్వస్తి, భజనలు, తీర్థప్రసాద వినియోగ కార్యక్రమాలు కొనసాగాయి. హాజరైన భక్తులకు ఆలయ నిర్వాహకులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, కార్యవర్గ సభ్యులు పాల్గొని పూజలను పర్యవేక్షించారు. మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న హరిత రాయబారుల సమస్యలను వెంటనే పరిష్కరించి వారి సమస్యమైన డిమాండ్లను ఆమోదించాలని ఏఐటీసీ నాయకులు నాగసుబ్బారెడ్డి, కేసీ బాదుల్లాలు డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం హరిత రాయబారులు ఏఐటీసీ ఆధ్వర్యంలో కడప నగరంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మిషన్ కింద తమ నియామకాలు చేపట్టిన వేతనాల విషయం వచ్చేసరికి నిర్లక్ష్యంగా వ్యవహరించడం పాలకులకు తగదన్నారు. కష్టపడి పనిచేస్తున్న వారి పట్ల ప్రభుత్వాలు పట్టి పట్టినట్లు వ్యవహరించడం తీవ్ర అభ్యంతరకరమన్నారు. హరిత రాయబారులకు నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడంతో వారి జీవనం ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వీరి పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వీడి పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు చెల్లించడంతో పాటు ఇతర ఆమోదయోగకరమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో ఈ ఆందోళనలు మరింత తీవ్రతరం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.
कार्यक्रम में एटीसी नायकों पा स्वच्छ भारत कार्मिक यूनियन प्रतिनिधु जिले पे हरित रायबार पागर राष्ट्र हरित रायबार रुंर संवसमी जीता पे उन्नी मंडला नाग ने पे उन्नी मंडला संवसम पे उन्नी मंडला रुं संवसम पे उ प्रती प्रति मंडला रूम पंचायत पैलट प्राजेक्ट कटी पनी चेप्ची वारी जीता रे इन पैलट प्राजेक्ट कलप रे पंचायत जिपुर का अन्नी पंचायत पैलट प्राजेक्ट कंचायत संबंधी हरत रायवार को मंदे को मंदे प्रयत्न चस्ता अट्का गत रुल मंदी हरत रायवार जी वारूसागा अदे विधा पे उन्नी रवसरा वाचमन जीता अवर हरत रायवार जीता वैंने इव्वाली शानेटेशन वर्कर्स संबंधी 12,000 रूपये जीतम 6,000 रूपये अलवेन्स्तमी राष्ट्र प्रभुत्म चो अरत रायबार अमल जरपाल एटीसी हरत रायबार संघं डिमांड सिटी मेगा फर्नीचर द्वारा अन्नी वर्ग ప్రజల అభిమానాన్ని పొందిన సాజహాన్ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని అందరికి ఉపయోగపడేలా క్యాలెండర్లను ప్రచురించడం అభినందనీయమని వైసీపీ నాయకులు షఫీ కొనియాడారు. కడపలోని తన కార్యాలయంలో షాజహాన్ తయారు చేయించిన నూతన సంవత్సర క్యాలెండర్ను డిప్యూటీ సీఎం అమిత్ బాషా ఆవిష్కరించారు. అనంతరం షఫీ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా వ్యాపార రంగంలో ఉన్న షాజహాన్ ప్రజల నమ్మకానికి తగ్గట్టుగా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందడం సంతోషదాయకమన్నారు. ప్రజలకు మరింత అందుబాటులో ఉండేలా తన షోరూమ్‌ను బళ్ళారి రోడ్డులో ఏర్పాటు చేయడమే కాకుండా ప్రజల అవసరాలు తీర్చేలా క్యాలెండర్లకు రూపకల్పన చేయడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఆయన వ్యాపార కార్యకలాపాలు రోజురోజుకు దినదినాభివృద్ధి చెంది ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ ట్రస్ట్ ప్రతినిధులు అన్సర్ బాబుతో పాటు ఇతర వైసీపీ నేతలు పాల్గొన్నారు. మా అన్నగారు అయినటువంటి షాజహాన్ గారు బళ్ళారి రోడ్డులో సిటీ మేగా ఫర్నిచర్ షాప్ అని గత అనేక సంవత్సరాల నుండి కడప ప్రజలకు నాణ్యమైనటువంటి ఫర్నిచర్ అందించడం జరుగుతోంది. అందులో భాగంగానే గతంలో మన వీరసామి మండి వీధిలో పెట్టి కడప ప్రజలకు సుపరిచితులైనటువంటి షాజహాన్ అన్న గారు నేడు బళ్ళారి రోడ్డులో నూతనంగా షాపును ప్రారంభించి అతి తక్కువ ధరలో సరసమైన ధరలలో పేద ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలని చెప్పి తక్కువ ధరలలో కూడా కాట్లు కానివ్వండి ఫర్నిచర్లు కానివ్వండి బెడ్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి సరసమైన ధరలకు ప్రజలకు అందిస్తూ మరి ఈ రోజు అలాగే సిటీ మేగా ఫర్నిచర్ షోరూం పేరిట మన ఒక క్యాలెండర్ కూడా ఉర్దూలో మరి అలాగే తెలుగులో కూడా రూపుదిద్దించి మన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వరులైనటువంటి శ్రీ ఎస్బి అమ్జద్ బాషా గారితో అది కూడా ప్రారంభించడం జరిగిందని తెలియజేసుకుంటున్నా. ఏది ఏమైనప్పటికీ రాబోయే కాలంలో పేద ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా సరసమైన ధరలో మంచి క్వాలిటీతో ఈ యొక్క ఫర్నిచర్ ముందుకు పోతున్నందుకు షాజహాన్ అన్న గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలుసుకుంటూ అలాగే సంఘసేవ కార్యక్రమాలలో కూడా చురుకుగా పాల్గొంటున్నటువంటి షాజహాన్ అన్న గారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. కడప జిల్లా ప్రొదుట్టూరులో ఆలయ భూములపై ప్రధానమంత్రి ఫసల్ బీమాను అక్రమ మార్గాల్లో పొందిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆ భూములు కౌలుకు సాగు చేస్తున్న రైతులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కౌలు రైతులు చంద్రశేఖర్ రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, నాగిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, శ్రీనివాసుల రెడ్డి, గురువరెడ్డి తదితరులు మాట్లాడుతూ పట్టణంలోని రామేశ్వరంకు చెందిన 27 ఎకరాల భూముల్లో సుమారు 13 లక్షల విలువైన బీమాను మంజూరు చేయించుకున్నారని మండిపడ్డారు. చాలా ఏళ్లుగా ఆలయ భూముల్లో గడ్డిని సాగు చేస్తున్నామని అలాంటి భూముల్లో ఎండోమెంట్ అధికారులు అనుమతి లేకుండా ప్రతి పంట వేసి నష్టపోయినట్లు ఎలా రికార్డులు సృష్టిస్తారన్నారు. దీనిపై తక్షణమే విచారణ జరిపి ఆ తరహా అవకతవకలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ మేరకు తహసీల్దార్కు వ్యవసాయ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. దేవాదాయ శాఖ అధికారులు దీనిపై ఇంతవరకు స్పందించలేదని, ఆలయ భూములపై ఎవరో బీమా తెచ్చుకుంటే ఏం చేస్తున్నారని వారు నిలదీశారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌలు రైతులు పాల్గొన్నారు. దీనిపైన ఇప్పటికే కానీ ఈఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, ఏఓ గారు కానీ, అసిస్టెంట్ కమిషనర్ గారు కానీ దీనిపైన విచారణ జరిపి నిజమైన రైతులు ఎవరనేది గుర్తించి అక్రమదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం. అందులో మొదటి గుడిగా ఇది ఈ రామేశ్వరం ముత్తిరామలింగేశ్వర స్వామికి సంబంధించిన భూమి 27 ఎకరాల పొలము 23 మంది రైతులు చేస్తున్నారు. అది హైకోర్టు పరిధిలో ఉంది. హైకోర్టుకు ఉల్లంఘించి ఈ పని చేశారు వాళ్ళు. ఈ వద్దు మేము ఎండమెంట్ వారి గుడిగా మాకు కౌలుదారులము
కౌలు ద్వారా మనకు ప్రతి సంవత్సరం మనం డబ్బులు పాకుండా బాగీ లేకుండా కౌలు కట్టుకుంటూ వస్తున్నాం అయితే మాకు కౌలుదారి పత్రం అనేది ఇంతవరకు ఎవరు కూడా జారీ చేయలే అది కౌలుదారి పత్రం ఇంక కౌలు పత్రం జారీ చేస్తే మాకు గవర్నమెంట్ ఇంటి రావాల్సిన ఫలాలు ఇంకా ఏమైనా కానీ ఇన్సూరెన్స్ కానీ నష్టపరే ఫలం పంట నష్టపరే కానీ ఏమైనా వస్తాయని ఆశిస్తుంటే వాళ్ళు ఇంతవరకు ఏం స్పందించరా రాగాలంటూ ఏం లేదు సార్ ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న ఎలక్ట్రీషియన్లు ఈ నెల 27వ తేదీన జిల్లా వ్యాప్తంగా ఎలక్ట్రీషియన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించుకోవాలని కడప జిల్లా ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పవరల్తాఫ్ పిలుపునిచ్చారు. కడప నగరంలోని అసోసియేషన్ కార్యాలయంలో సోమవారం కడప జిల్లా ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవరల్తాఫ్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఏడాది జనవరి 27వ తేదీన రాష్ట్ర జిల్లా స్థాయిలో ఎలక్ట్రీషియన్ డే సంబరాలు చేసుకోవడం అభినందించదగ్గ విషయమన్నారు. అదే ఆనవాయితీగా కొనసాగిస్తూ ప్రస్తుత ఏడాది నియోజకవర్గ మండల కేంద్రాల్లో కూడా వేడుకలు నిర్వహించాల్సి ఉంటుందని ఆయన వివరించారు. ఆ రోజు ప్రతి ఎలక్ట్రీషియన్ సెలవు ప్రకటించుకుని తన వృత్తి గౌరవాన్ని నిలబెట్టేలా వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు ఎలక్ట్రీషియన్లు పాల్గొన్నారు. ఈరోజు కడప జిల్లా అన్ని నియోజకవర్గాల నుంచి అధ్యక్షులు, సెక్రటరీలు, ట్రెజరర్లు అందరూ హాజరయ్యి ఈ మీటింగ్కు ముఖ్య ఉద్దేశం ఏమంటే మనము జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రీషియన్ డే చేసుకోవడం జరిగింది. రాష్ట్రంలో దాదాపు 2 ఏళ్ళు అవుతుంది, అక్కడ రాష్ట్రంలో చేసుకున్నాము, తర్వాత జిల్లాలోడుగా మనం ఎలక్ట్రీషియన్ డే నిర్వహించాము. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఏ మండలాల్లోడుగా ఎలక్ట్రీషియన్ డే నిర్వహించాలని మనము జిల్లా లెవెల్లో అందరికీ తెలియజేయడం జరిగింది. కాబట్టి అందరూ ఎలక్ట్రీషియన్ డేని ఒక పండగ వాతావరణంలో ఎలక్ట్రీషియన్లు అందరూ కలిసి కట్టుగా ఈ పండగ వాతావరణంని మనము చేసుకోవాలని అందరూ అనుకున్నాం. అదేవిధంగా నా మాటవుడిగా జిల్లా అధ్యక్షునిగా ఈ కడప జిల్లాలో ఎంతమంది ఎలక్ట్రీషియన్లు ఉన్నారో ఎలక్ట్రీషియన్ డే అంటే 27 జనవరి తేదీన ఎలక్ట్రీషియన్ డే ఉంది కాబట్టి ఆపద్దు వచ్చేసి అందరూ ఎలక్ట్రీషియన్లు హాలిడే అంటే సెలవు ప్రకటించుకొని మనమంతా మనమే ఆపద్దు పని చేయకుండా ఎలక్ట్రీషియన్ డేని చేసుకోవాలని కోరుతూ జిల్లా అధ్యక్షునిగా నా విన్నపము. థ్యాంక్ యూ. అమ్మఒడి ద్వారా పిల్లల తల్లుల ఖాతాల్లో నమోదు జమ చేసి చిన్నారుల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని ఆర్యవైశ్య ప్రముఖులు వంకధర వీరభద్రయ్య స్పష్టం చేశారు. ప్రొద్దుకూరు పట్టణంలోని వైఎంఆర్ కాలనీలో అరవిందు ఇంటిగ్రల్ స్కూల్లో నిర్వహించిన అమ్మఒడి మలివిడత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వంకధర వీరభద్రయ్య మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యా వృద్ధులు నేర్చుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని విధాలా చేతులు ఇస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి విద్యార్థికి మేలు జరిగే విధంగా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తోందని స్పష్టం చేశారు. ప్రొద్దుకూరు ఎమ్మెల్యే రాజశేఖర శివప్రసాద్ రెడ్డి పథకాలు అమలు చేస్తున్న కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు చిత్తగిరి ప్రసాద్, వైసీపీ నాయకులు వరిపూడి గోపుల్ రెడ్డి, యమనూరు మురళీధర రెడ్డి, నాగశేఖరెడ్డి, కేఎంఆర్ తదితరులు పాల్గొన్నారు. మనం జగనన్న పేదలందరికీ విద్యా సహాయం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి అమ్మఒడి కార్యక్రమంలో జగనన్నకు కృతజ్ఞతలు తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. కులాలకు మతాలకు అతీతంగా పేదలందరికీ కూడా ఎటువంటి విచక్షణ లేకుండా ఈ అమ్మఒడి పథకాన్ని వర్తింపజేయడం జరిగింది. ఈ అమ్మఒడి పథకాన్ని అందజేయడంలో ఎంతో పారదర్శకంగా ఎన్నోసార్లు అన్నీ పరిశీలించి అర్హులైనటువంటి అందరికీ ఈ అమ్మఒడి కార్యక్రమాన్ని వర్తింపజేసేలాగా ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. ఇప్పటికి కూడా ఇంకా ఎవరికైనా వారికి అర్హత ఉండి ఏదైనా ఎవరికైనా అబ్బనట్లయితే వారికి వారి యొక్క తగినటువంటి ఆధారాలను చూపించి ఇంకా పొందేటందుకు అవకాశం ఉంది. మీరు సచివాలయంలో సంప్రదించవలసిందిగా ఎవరైనా రాని వారు ఉంటే వారిని కోరుతున్నాం. రాష్ట్రంలో దళిత వర్గాలపై దాడులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని ఏపీ ఎంఆర్పిఎస్ జిల్లాధ్యక్షుడు సుధాకర్ మాదిగడ్ డిమాండ్ చేశారు. దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టి బాధ్యులపై తగిన చర్యలు చేపట్టాలని ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా దళితులపై దాడులు అధికమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు దళితుల సంక్షేమానికి అనేక చర్యలు చేపడుతున్నామని దళితుల రక్షణకు పాటుపడుతున్నామని తెలియజేస్తున్నా మాటలకు చేతలకు పొంతన కుదరడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల కోసం రూపొందించిన చట్టాలు అమలై నిందితులకు తగిన శిక్షలు పడినప్పుడే దళితులు స్వేచ్ఛగా జీవించగలరని తెలిపారు. ఇప్పటికైనా పాలక ప్రభుత్వాలు దళితుల సంక్షేమాన్ని చిత్తశుద్ధితో కృషి చేసే దాడులకు పాల్పడిన వారి పట్ల తగిన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పిఎస్ ప్రతినిధులు వివిధ దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దళిత మహిళలపై అత్యాచారాలు మానభంగాలు చేసి చంపుతున్న కారణంగా రాష్ట్ర అధ్యక్షులు దండవీరయ్య మాదిగ ఆదేశాల మేరకు 13 జిల్లాల్లో కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. స్నేహలత అమ్మగారు ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించింటే ఈరోజు స్నేహలత గారు బతికుండేవారు. దళితుల్లో ఉద్యోగరీత అమ్మాయి మెడల్స్ చాలా సంపాదించింది, చదువులో నెంబర్ 1. ఆమె ఆ అమ్మాయికి పోలీసు నిర్లక్ష్యంతోనే మరణించిందని చెప్పేసి మేము ఈ ధర్నా తెలియజేస్తున్నాం. ఇక మీదట అలాంటివి జరుపుకోకుండా దళిత మహిళ అయినటువంటి హోమ్ మినిస్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము, దళితులకు రక్షణ కల్పించండి. దళిత నాయకులపైన తప్పుడు కేసులు కూడా పెడుతున్నారు, ఇలాంటివి ప్రశ్నించుకోకుండా అది కూడా చూడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. 2 మోటార్ బైకులు ఢీకొన్న సంఘటనలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడగా మరొకరు స్వల్ప గాయాలతో బయటపడిన సంఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని వెంపల్లె పట్టణం కడప రోడ్లో సోమవారం 2 బైకులు ఎదురెదురుగా వస్తూ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలయ్యాయి. వేంపల్లె వడ్డీ వీధికి చెందిన శివ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడగా అతన్ని హుటాహుటిన స్థానికులు వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ తాజుద్దీన్ గాయపడ్డ వ్యక్తికి ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్య కోసం కడప రిమ్స్ హాస్పిటల్కు తరలించారు. మరొకరికి స్వల్ప గాయాలు కావడంతో వైద్య సేవలు అందించి ఇంటికి పంపించారు. ఈ ప్రమాదంపై వేంపల్లె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరి దాన్ని విధాల్లో పెట్టడము నిజంగా ఇది ప్రజా విజయం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మాకు ముందు నుంచి కూడా న్యాయ వ్యవస్థ పైన పూర్తిగా నమ్మకం విశ్వాసం ఉంది. ఎందుకంటే ఇవాళ చూస్తుంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మరి కరోనా మహమ్మారిలో మరి 2వ స్ట్రెయిన్ కూడా వచ్చిన తరుణంలో ఈరోజు అనేక యూరోప్ దేశాలు 2వసారి కూడా లాక్డౌన్ ప్రకటించడము, మరి దానికి అనుగుణంగానే మరి భారతదేశంలో కూడా నార్థన్ స్టేట్స్లలో ఢిల్లీ లాంటి నార్థన్ స్టేట్స్లో కూడా మరి ఈ కరోనా పాజిటివ్ కేసెస్ విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితిలో మరి మన రాష్ట్రంలో కూడా ప్రతిరోజు 400 పైచిలకు పాజిటివ్ కేసెస్ నమోదవుతున్న తరుణంలో మరి ఈ రకమైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఈ రకమైన నిర్ణయం తీసుకొని మరి ఇవాళ ఒకటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో నడవడం అనేది ఇవాళ ప్రజలకందరికీ కూడా స్పష్టంగా తెలుస్తుంది. మరి ఆనాడు లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతున్న పరిస్థితుల్లో మరి మన రాష్ట్రంలో కేవలం 2-3 కేసులు ఉన్నప్పుడు మరి ఆ రోజు ఎన్నికల్ని వాయిదా వేసిన పరిస్థితి, మరి ప్రభుత్వాన్ని కూడా సంప్రదించుకోకుండా మరి ఆయన స్వయం నిర్ణయం తీసుకొని మరి రాష్ట్ర వ్యాప్తంగా 2-3 కేసులు ఉన్న సందర్భంలోనే ఎన్నికలు పోస్ట్పోన్ చేసిన పరిస్థితి, మరి ఆనాడు ఎందుకు పోస్ట్పోన్ చేశాడు? మరి ఇవాళ ఇన్ని 100 కేసులు ప్రతిరోజు నమోదవుతున్న పరిస్థితి, మరి అదే కాకోకుండా మరి ఇవాళ 10 నెలల నుంచి ఎదురు చూస్తున్న వ్యాక్సినేషన్ రానే వచ్చింది. మరి రేపు 16వ తేదీ నుంచి ప్రధానమంత్రి గారు మరి వ్యాక్సినేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా మొదటి విడత కింద వ్యాక్సినేషన్స్ వేయమని కూడా ఆదేశించడం జరిగింది. మరి ఈ వ్యాక్సినేషన్ కొత్త వ్యాక్సినేషన్, మరి దీన్ని ఏ విధంగా ప్రభుత్వము దీనికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి, మరి అదేవిధంగా మరీ ముఖ్యంగా ఎవరైతే ఫ్రంట్లైన్ ఏదైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా వ్యాక్సిన్ వేయాలి. ప్రభుత్వ ఉద్యోగులు, మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు కానీ మరి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకందరికీ కూడా మొదటి విడత కింద వాళ్ళకందరికీ కూడా వ్యాక్సిన్ వేయాల్సిన పరిస్థితి ఉంది.
మరి దానికి ప్రిపరేషన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా చేయాలి? ఇప్పటికే డ్రై రన్స్ ప్రారంభం చేయడం జరిగింది. మరి ఇలాంటి తరుణంలో మరి ఆయనకు ఏ విధంగా ఎన్నికలు నిర్వహించాలి అనేది ఆలోచన కూడా లేకోకుండా కేవలం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ ఫలాలు ప్రజలకు అందిస్తున్న తరుణంలో ఏదో ఒక రకంగా దీన్ని డైవర్ట్ చేయాలి, ఈ సంక్షేమ ఫలాల్ని ఆపివేయాలి అనే ఆలోచనతోనే మరి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో మరి ఇవాళ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మరి ఆయన ట్రాప్లో పడిపోయి మరి ఈ విధంగా నిర్ణయం తీసుకొని నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం నిజంగా ప్రజలందరూ కూడా ఈరోజు అసహించుకుంటున్నారు. మరి ఇవాళ ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే మొదటిగా ప్రజల యొక్క ప్రాణాలు కాపాడడం, ప్రజల బాగోగులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యం కానీ ఎన్నికలు కాదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టి మన ప్రాణాలను రక్షించేదానికోసం మరి కరోనా మహమ్మారి నుంచి రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా బయటికి తీసుకురావాలి అనే ఆలోచనలో భాగంగా మీ గత 8-10 నెలలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఈరోజు అనేక కార్యక్రమాలు చేసిన పరిస్థితి. మరి ఇలాంటి సందర్భంలో మరి ఇవాళ ఈ ఏదైతే కోర్టు నిర్ణయం రావడము మరి అదేవిధంగా ప్రజలు కూడా దీన్ని ఆహ్వానిస్తున్నారు, సంతోషిస్తున్నారు. మరి ఎందుకంటే మనకు ఈ కరోనాను జయించడం ముఖ్యం కానీ మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఎన్నికలు నిర్వహించుకోవడం అనేది అంత సమంజసమైన పరిస్థితులు కావు. కాబట్టి ఎందుకంటే ఎన్నికలకు మేము ఎప్పుడైనా సిద్ధమే, అర్ధరాత్రి పెట్టినా కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ ప్రజల ప్రాణాలు మాకు ముఖ్యం, ఉద్యోగస్తుల ప్రాణాలు మాకు ముఖ్యం. ఎందుకంటే ఈరోజు అనేక ఉద్యోగ సంఘాలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మీడియాకు వచ్చి రోడ్లపైకి వచ్చి మేము ఎన్నికల విధులకు మేము వెళ్ళము, మాకు ఎవరు భద్రత కల్పిస్తారు, మా కుటుంబ సభ్యుల్ని ఎవరు ఆదుకుంటారు అనే ఆలోచనతో వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి రోడ్లపైకి వస్తున్న తరుణంలో మరి ఇవాళ హైకోర్టు ఏదైతే మనకు ముందు నుంచి కూడా న్యాయ వ్యవస్థ పైన నమ్మకం ఉంది కాబట్టి మరి ఏదైతే ఈరోజు వచ్చిన నిర్ణయము ఈరోజు ప్రజలందరూ కూడా దాన్ని ఆహ్వానిస్తూ మరి ఇవాళ ఖచ్చితంగా ప్రజల మేలు కోరే ప్రభుత్వమే కాబట్టి మా ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఖచ్చితంగా ఈ ఏదైతే కరోనాకు సంబంధించిన ఈ తగ్గుముఖం పడిన వెంటనే ఈ ఎన్నికలు కూడా నిర్వహిస్తామని కూడా ప్రజలకు అందరు కూడా తెలియజేసుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకం విద్యా వ్యవస్థలోనే చారిత్రాత్మకం. పథక కార్యక్రమ ప్రారంభోత్సవంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్బి అమ్జద్ బాషా స్పష్టం. మహనీయుల విగ్రహాల ఏర్పాటుకు తన వంతు 10 లక్షల రూపాయలు విరాళంగా అందజేయడం ఆనందంగా ఉంది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి వెల్లడి. మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న హరిత రాయబారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నా కార్యక్రమంలో ఏఐటీసీ నేత నాగసుబ్బారెడ్డి డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.